రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో నగర పంచాయతీ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా డీసీసీ క్యామ మల్లేష్ పార్టీలో కొంతమంది యువకులు చేరారు. క్యామ మల్లేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులను ఎండగట్టారు. 2019లో రాష్ట్రంలో అదే విధంగా ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అక్రమ సంపాదానికి అవకాశాలు వస్తలేమని పెద్ద చెరువు నింపుతాని పార్టీ ఫిరాయించాడు. పెద్ద చెరువు నింపుతాని ఏం చేసిందా ఎమ్మెల్యే, పెద్ద చెరువులు మా మంచాముకుండు, పెద్ద చెరువు మీద వెంచరేపిస్తాను, దానికి 20 కోట్ల కమిషన్ తీసుకొని హెచ్ఎండీ అధికారులకు రికమండ్ చేసి లేఅవుట్లకు సపోర్ట్ చేస్తాడు. పెద్ద చెరువు మీద లేఅవుట్ చేస్తే ఇబ్రాహీంపట్నం ప్రజలు గమనించాలి. ఒక ల్యాండ్ మాఫియాగా తయారైన ఈ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యేతో పాటు ఒక బడా రియంటర్, ఒక రెవెన్యూ ఉద్యోగి కలిసి ఈ ఇబ్రాహీంపట్నాన్ని పీడి పిప్పి చేస్తారు. ఇవాళ ఇబ్రాహీంపట్నం చెరువు మీద 500 ఎకరాల లేఅవుట్ చేస్తే, అన్న ఇల్లు కడితే, ఆ డ్రైనేజ్ వచ్చి చెల్లబడితే ఇబ్రాహీంపట్నం మరో ఉదయం సాగర్లాగా తయారయ్యే పరిస్థితి ఉంది. సిద్ధులేకుండా Thank you.